గ్రూప్ 4 పరీక్ష ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ గాంధీభవన్ ముట్టడికి యత్నించారు అభ్యర్థులు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయి 45 రోజులు అవుతోందన్నారు గ్రూప్ 4 అభ్యర్థులు. 11,000 డీఎస్సీ పోస్టులకు 57 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసిన టీజీపీఎస్సీ అధికారులు 8,000 గ్రూప్ 4 పోస్టులకు 460 రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. ఉద్యోగాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దసరాకి తుది ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ 4 అభ్యర్థులు. డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 2023 జూలై 1న ఎగ్జామ్ జరిగింది. ఆగస్ట్ లో ప్రిలిమినరీ క్రీ ఇచ్చారు. అక్టోబర్ లో ఫైనల్ క్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 2024 లో జిఆర్ఎల్ ఇచ్చారు. 2 మంత్స్ మాకు వెరిఫికేషన్ కొనసాగింది. 2 మంత్స్ అయిపోయి ఇప్పుడు దగ్గర ఒక 4-5 మంత్స్ అవుతుంది. మాకైనా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం లేదు. డిఎస్సి వాళ్ళకైతే ఓన్లీ 2 మంత్స్ లో మొత్తం రిజల్ట్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా అక్టోబర్ 9 దసరా రోజు వాళ్ళకి పెద్ద కానుక ఇస్తున్నారు. అలాగే గ్రూప్ 4 అందరు అభ్యర్థులకు 8,000 అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ లిస్ట్ ప్లస్ అపాయింట్మెంట్ ఇవ్వగలరు. మేమందరం మీ రోజు ఇక్కడ వచ్చి సీఎం గారిని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము. డిఎస్సి పరీక్ష 56 రోజులు అవుతుంది. ఆ పరీక్ష అయిపోయిన 56 రోజులకే వాళ్లకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తారు దసరా కానుకగా. గ్రూప్ 4 రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది. 9 నెలలు అవుతుంది. దగ్గర 460 రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా. ఈ 460 రోజులైనా కానీ గ్రూప్ 4 రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడడంగా జరగలేదు. ఓన్లీ డిఎస్సీ మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు. గ్రూప్ 4 అనేది వాళ్ళు పక్కన పడేస్తారు. మేము టీఎస్పీఎస్సీకి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ 2 నెలల్లో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, మీది లాస్ట్ ఇది అది అని మాకు మమ్మల్ని చెప్పి కుదరగొడుతున్నారు. కాబట్టి మేము గ్రూప్ 4 ఫలితాలను వెంటనే దసరా రూపు మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము.